హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 2019లో రిలీజ్ అయిన ద గోల్డెన్ ఐస్ అనే ఎపిసోడ్ నెంబర్ 23ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు ఇంకా ప్రీవియస్ పార్ట్స్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు. అలాగే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి విలేజ్ లీడర్ని చూపిస్తారు. అయితే ఆ లీడర్ అక్కడున్న తన అసిస్టెంట్తో ఆ అబ్బాయి కండిషన్ ఎలా ఉందని అడుగుతాడు. దానికి అసిస్టెంట్, ఆ అబ్బాయి హెల్త్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, నాకు తెలిసి అతను 2 లేదా 3 రోజులలో చనిపోతాడని చెప్తాడు. ఆ తర్వాత ఆ లీడర్ ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉందని అడుగుతాడు. అయితే వీళ్ళ మాటలన్నింటినీ చాటుగా వింటున్న లేడీ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి వచ్చి హీరోని లేపి ఆ విలేజ్ నుండి బయటికి తీసుకుని వెళ్ళిపోతుంటుంది. అప్పుడే ఆ విలేజ్లో ఉన్న కొంతమంది వచ్చి వాళ్ళిద్దరిని చుట్టుముడతారు. ఇక లేడీ ఆఫీసర్ వాళ్ళందరితో ఫైట్ చేసి హీరోని కాపాడి అడవిలోకి తీసుకుని వెళ్తుంది. అలా వీళ్ళు కాసేపు నడిచిన తర్వాత లేడీ ఆఫీసర్ ఆ అడవి బయట చోటడాన్ ఇంకా వాళ్ళ మనుషులు ఉండడాన్ని చూస్తుంది. అయితే చోటడాన్ ఇంకా తన మనుషులు హీరో ఇంకా లేడీ ఆఫీసర్ కోసం ఆ అడవి బయట కాపల కాస్తూ ఉంటారు. ఆ తర్వాత కాసేపటికి హీరో ఇంకా లేడీ ఆఫీసర్ ఎక్కడున్నారన్న విషయం చోటడానికి తెలిసిపోతుంది. దాంతో వాళ్ళందరూ కలిసి లేడీ ఆఫీసర్ ఇంకా హీరోని ఫాలో చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ లేడీ ఆఫీసర్ ఇంకా హీరో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరూ కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత ఒక ప్లేస్లో ఒక చిన్న గృహ లాంటి ప్రదేశం ఉంటుంది. దాంట్లో హీరోని ఉంచి ఆ చెట్లతో ఆ గృహని కప్పేసి లేడీ ఆఫీసర్ వెళ్ళి ఆ చోట డాన్ మనుషులతో ఫైట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడే మనకి లేడీ ఆఫీసర్ యొక్క ఎక్సలెంట్ ఫైట్ని చూపిస్తారు. ఇక్కడ లేడీ ఆఫీసర్ ఒక్కొక్కరిని చితకబాదుతూ ఉంటుంది. అప్పుడే ఆ చోట డాన్ వచ్చి లేడీ ఆఫీసర్ పైన అటాక్ చేసి హీరో గురించి అడుగుతాడు. కానీ లేడీ ఆఫీసర్ హీరో గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఆ తర్వాత చోటడాన్ లేడీ ఆఫీసర్ని బంధించి తనతో పాటే తీసుకుని వెళ్తాడు. మరోపక్క మనకి హీరోని చూపిస్తారు. అయితే హీరోకి గాయం అవ్వడం వల్ల అతని హెల్త్ కండిషన్ చాలా సీరియస్ అయ్యి ఉంటుంది. దీంతో హీరో స్పృహ తప్పి అక్కడే కింద పడిపోతాడు. ఆ తర్వాత మనకి నైట్ సీన్ని చూపిస్తారు. ఇక్కడ బ్యూటిఫుల్ లేడీ హీరో గురించి ఆ అడవిలో వెతుకుతూ ఉంటుంది. అయితే బ్యూటిఫుల్ లేడీ వెనకాలే అంకుల్ కింగ్ యొక్క అసిస్టెంట్ కూడా ఫాలో అవుతూ ఉంటాడు. ఇక బ్యూటిఫుల్ లేడీకి తనని ఎవరు ఫాలో చేస్తున్నారన్న విషయం అర్థమైపోతుంది. దీంతో తనని ఎవరు ఫాలో చేస్తున్నారో తెలుసుకునేందుకు వెతుకుతూ వెళ్ళి అక్కడున్న అసిస్టెంట్ భుజం పైన తడుతుంది. ఆ తర్వాత కాసేపటికి మనకి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడాన్ని చూపిస్తారు. అయితే బ్యూటిఫుల్ లేడీ నువ్వు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావని అసిస్టెంట్ని అడుగుతుంది. దానికి అసిస్టెంట్, నిన్ను కాపాడుకోవడం నీకేం జరగకుండా చూసుకోవడమే నా బాధ్యత. ఒకవేళ నీకేమైనా జరిగిందంటే నేను చైర్మన్కి నా ముఖాన్ని ఎలా చూపించగలను? అలాగే నేను నిన్ను ఆపడానికి మాత్రం ఇక్కడికి రాలేదు. ఇంకా నిన్ను ఇప్పుడు వాపస్ తీసుకుపోవాలని అనుకోవడం లేదు. జస్ట్ నిన్ను అనుక్షణం కాపాడుకోవడమే నా బాధ్యత అని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ డే మార్నింగ్ సీన్ని చూపిస్తున్నారు. అయితే ఇక్కడ చోటడాన్ లేడీ ఆఫీసర్తో మాట్లాడుతూ, చాలా రోజుల నుంచి నా మనుషులు మాంసం తినకుండా ఉన్నారు, కానీ నిన్న నీ ఫైట్ చూశాక చాలా ఇంప్రెస్ అయిపోయాను. వా, ఏం కొట్టావు! ఇప్పటిదాకా నేను ఇలాంటి ఫైట్ని చూడలేదు. అందుకే నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నా. దీని ద్వారా నీకే హెల్ప్ అవుతుంది. అదేంటంటే, నాకు హీరో ఎక్కడున్నాడో చెప్పి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. ఒకవేళ నువ్వు హీరో ఎక్కడున్నాడో చెప్పలేదంటే నిన్ను నేను చంపేస్తాను అని చెప్పిన తర్వాత ఆ విలేజ్ హెడ్ని పిలిచి లేడీ ఆఫీసర్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఇక్కడ గనక ఏదైనా తేడా వచ్చిందనుకో ఆమెతో పాటు మిమ్మల్ని ఇద్దరిని కూడా చంపేస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాసేపటికి మనకి హీరోని చూపిస్తారు. అతను రాత్రంతా పడుకోవడం వల్ల అతని హెల్త్ అనేది కొంచెం మంచిగా అయ్యి ఉంటుంది. అయితే ఇక్కడ హీరోని వెతుక్కుంటూ బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బాడీగార్డ్ అడవిలోకి వచ్చేస్తుంటారు. ఇక వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత హీరోని చూసి లేడీ ఆఫీసర్ ఎక్కడుందని అడుగుతారు. అప్పుడు హీరో, లేడీ ఆఫీసర్ నన్ను కాపాడడం కోసం అడవి మధ్యలో ఒక గృహలో చెట్లతో నన్ను కప్పేసి తనను తను సాక్రిఫైస్ చేసుకుందని చెప్తాడు. ఇంకా చూడడం తన మనుషుల్లో లేడీ ఆఫీసర్ని పట్టుకొని వాళ్ళతో తీసుకెళ్లిపోయారని చెప్తాడు. అప్పుడే బాడీగార్డ్ అక్కడ రోడ్ పైన ఉన్న ఫుట్ప్రింట్స్ని చూసి వాళ్ళు ఎటువైపు వెళ్లారో అటువైపు వీళ్ళు ముగ్గురు కలిసి ఫాలో అవుతూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి కజిన విలేజ్ బయటికి వచ్చేసి ఉంటారు. ఇక్కడ మనకి చోటడాన్ మనుషుల్ని చూపిస్తారు. అయితే ఈసారి బెస్ట్ ఫ్రెండ్ మంచి ఐడియా ఆలోచించి ఒక ప్లాన్ వేస్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఆ విలేజ్ వాళ్ళలాగా వేషం వేసుకుని ఆ విలేజ్లోకి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత కాసేపటికి హీరో ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఒక దగ్గర దాచుకొని వీళ్ళని చూస్తూ ఉంటారు. అయితే బాడీగార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చి చోటడాన్ ముఖం పైన గట్టిగా పంచిచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత చోటడాన్ ఇంకా తన మనుషులందరూ బాడీగార్డ్ని ఫాలో చేస్తూ ఉంటారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని హీరో ఇంకా బెస్ట్ ఫ్రెండ్ లేడీ ఆఫీసర్ని కాపాడడం కోసం లోపలికి వెళ్తారు. ఇక్కడే మనకి ఇద్దరు గూండలు కనిపిస్తారు. అయితే హీరో తన గోల్డెన్ శక్తుల్ని యాక్టివేట్ చేసి ఆ గూండలని చేత కొడతాడు. ఇక వాళ్ళని కొట్టేసిన తర్వాత హీరో ఇంకా బెస్ట్ ఫ్రెండ్ కలిసి లేడీ ఆఫీసర్ని కాపాడి ఆ విలేజ్ నుండి బయటికి తీసుకొస్తున్న టైంలో చోటడాన్ ఇంకా తన మనుషులు బాడీగార్డ్ని పట్టుకొని తీసుకొస్తుంటారు. ఇక వీళ్ళని ఇక్కడ చూసిన తర్వాత చోటడాన్ వాళ్ళందరినీ కలిపి ఒకే దగ్గర బంధిస్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి బాబీ గ్యాంగ్ యొక్క లీడర్ని చూపిస్తారు. అతను వాళ్ళందరితో మా విలేజ్లోకి వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అని చెప్తాడు. ఆ తర్వాత హీరోని చూసి, నేను విన్నాను నువ్వు కసినో ఆడటంలో మంచి ప్లేయర్ అంట కదా, ఒక్క గేమ్ కూడా ఓడిపోవంట కదా, అయితే ఇప్పుడు నువ్వు నాతో కలిసి ఒక గేమ్ ఆడు. దీంట్లో నువ్వు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ రిస్క్ చేసి నీ లైఫ్ని మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇందులో నుంచి నువ్వు బయటపడతావో లేక నీ ఫ్రెండ్స్ బయటపడతారో నువ్వే డిసైడ్ చేసుకోమని అంటాడు. ఆ తర్వాత ఆ గేమ్ యొక్క రూల్స్ని చెప్తాడు. నీ ముందు ఒక గన్ ఉంది కదా, ఆ గన్లో 5 బుల్లెట్స్ ఉన్నాయి, అందులో ఒకటి మాత్రమే రియల్, మిగతావన్నీ నకిలివి. మీరు ఒక్కొక్కరు ఆ గన్ని పట్టుకొని షూట్ చేసుకోవాలి. ఇక లాస్ట్కి ఎవరైతే మిగులుతారో వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత కాసేపటికి గేమ్ స్టార్ట్ అవుతుంది. అందరికంటే ముందు బాడీగార్డ్ ఆ గన్ని పట్టుకొని తనను తాను కాల్చుకుంటాడు, కానీ అది ఫేక్ బుల్లెట్ అయి ఉంటుంది. దీని ద్వారా బాడీగార్డ్ తప్పించుకుంటాడు. ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ ఆ గన్ని పట్టుకొని ఎమోషనల్గా ఫీల్ అయ్యి మన హీరోతో, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, నన్ను నీ తమ్ముడులాగా చూసుకున్నావు, కానీ ఏం చేస్తాను, నా లైఫ్ ఇంతటితోనే ఎండ్ అయిపోతుంది, కానీ ప్రతి జన్మలో నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే అయి ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని ఎమోషనల్ అవుతూ, టీచర్ జీయాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తనను తాను షూట్ చేసుకుంటాడు. కానీ అది కూడా ఫేక్ బుల్లెట్ అయి ఉంటుంది. అందువల్ల బెస్ట్ ఫ్రెండ్ కూడా సేఫ్ అయిపోతాడు. ఆ తర్వాత లేడీ ఆఫీసర్ హీరోని కాపాడడం కోసం హీరో ఆ గన్ని పట్టుకునేదానికంటే ముందే ఆ గన్ని పట్టుకొని తనను తాను షూట్ చేసుకుంటుంది, కానీ అది కూడా ఫేక్ బుల్లెట్ అయి ఉంటుంది. దాంతో లేడీ ఆఫీసర్ కూడా సేవ్ అయిపోతుంది. అయితే ఇక్కడ లాస్ట్ నెంబర్ అయిన మన హీరో ఇక చేసేదేమీ లేక ఆ గన్ని తీసుకొని ఆ బాస్తో, ప్రతి గేమ్లో గెలవడానికి నేనేం దేవుణ్ణి కాదు, నేను కూడా మీలాగే సాధారణ మనిషిని మాత్రమే, నేను కూడా కొన్ని గేమ్లు ఓడిపోతాను అని చెప్పిన తర్వాత, నాకు చావు అంటే చాలా భయం, కానీ నేను నా జీవితంలో ఇలాంటి ఫ్రెండ్స్ని చూడలేదు, మీరందరూ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్, నాకు నా ప్రతి జన్మలో మీలాంటి ఫ్రెండ్స్ కావాలని కోరుకుంటున్నానని చెప్పి తనను తను ఏం చేసుకొని షూట్ చేసుకోబోతుండగా ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. అయితే దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.